తెలంగాణ రాజకీయాలు రానురాను యమరంజుగా మారుతున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎవరికి వారే రానున్న ఎన్నికల్లో విజయంపై ధీమాగా ఉన్నారు. ఈ క్రమంలోనే నేతల మధ్య ఆసక్తికరమైన డైలాగ్ వార్ నడుస్తోంది. ప్రధానంగా మంత్రి కేటీఆర్, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కేటీఆర్ నేరుగా రేవంత్ పేరు ఎత్తకున్నా రేవంత్ మాత్రం కేసీఆర్ కుటుంబంపై విమర్శలు వాన కురిపిస్తున్నారు. టీడీపీలో ఉన్నప్పటికంటే కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత ఆడోస్ మరింత పెంచారు. దీంతో రేవంత్ రెడ్డి అంటే టీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. ఇప్పుడైతే పరిస్థితి కనీసం ఒకరి పేర్లు మరొకరు పలకలేనంతగా మారిపోయింది. కనీసం రేవంత్ రెడ్డిని గుర్తించడానికి కూడా కేటీఆర్ అంగీకరించడం లేదు. అసలు రేవంత్ రెడ్డి ఎవరో తనకు తెలియదని కేటీఆర్ తేల్చి చెబుతున్నారు. ట్విట్టర్లో కొడంగల్ ఎమ్మెల్యే గురించి చెప్పాలని మంత్రిని అడిగితే ఆయన ఎవరు అని ప్రశ్నించారు. కనీసం సమాధానం చెప్పడానికి కూడా కేటీఆర్ ఇష్టపడకపోవడం ఆసక్తిని కలిగిస్తోంది. ఆస్క్ కేటీఆర్ హ్యాష్ ట్యాగ్తో ట్విట్టర్లో అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానాలు ఇచ్చారు. అనేక అంశాలపై స్పందించినప్పటికీ రేవంత్ రెడ్డి మాత్రం తనకు తెలియదని తేల్చి చెప్పారు. నిజానికి కేటీఆర్, రేవంత్ రెడ్డి మధ్య చాలా కాలం నుంచే ఈ పరిస్థితి నెలకొని ఉంది. తెలంగాణ ఏర్పాటుకు ముందు మంచి స్నేహితులైన వీరిద్దరూ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజకీయ ప్రత్యర్థులుగా మారారు. ఒకప్పుడు ఒకరినొకరు అన్నా అని పిలుచుకోగా ఇప్పుడు బస్తీమే సవాల్ అనేదాకా పరిస్థితి దిగజారింది. క్రమంగా వీరిద్దరూ బద్ధ శత్రువులుగా మారిపోయారు. రేవంత్ రెడ్డి కేటీఆర్ కుటుంబాన్ని వివాదాల్లోకి లాగడంతో పరిస్థితి మరింత చేయి దాటింది. ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి కేటీఆర్ను లక్ష్యంగా చేసుకున్నారు. డ్రగ్స్ వ్యవహారంలో కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు సంబంధముందని తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. దీనిపైన రేవంత్కు రాజ్ పాకాల లీగల్ నోటీసులు కూడా ఇచ్చారు. ఈ వివాదం కొనసాగుతుండగా రేవంత్ రెడ్డి మరోసారి తీవ్ర ఆరోపణ చేశారు. కేటీఆర్ మామ పాకాల హరినాథరావు తప్పుడు సర్టిఫికెట్తో ఇంతకాలం ప్రభుత్వ ఉద్యోగం చేశారని, తన వద్ద ఆధారాలున్నాయని ప్రకటించి కలకలం సృష్టించారు. అటవీశాఖలో ఉద్యోగం చేసిన హరినాథరావు వ్యవహారంపైన ప్రభుత్వం స్పందించకపోతే కోర్టును ఆశ్రయిస్తానని కూడా రేవంత్ ప్రకటించారు. ఇలా తన కుటుంబాన్ని వివాదాల్లోకి లాగుతుండడంతో కేటీఆర్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. రాజకీయాల్లోకి కుటుంబ సభ్యులను లాగడం పైన ఆయన అసహనంతో ఉన్నట్లు సమాచారం. అందుకే రేవంత్ రెడ్డి విమర్శలకు స్పందించకూడదని కేటీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కనీసం ఆయనను గుర్తించడానికి కూడా మంత్రి ఇష్టపడడం లేదు. మొత్తానికి రానున్న రోజుల్లో వీరిద్దరి మాటల యుద్ధం ఎంతవరకు వెళ్తుందో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. సమాచారం కోసం మీడియా మాస్టర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి.